జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం రామచంద్రాపురం మండలం ద్రాక్షారామంలో రవీందర్ ఇండియన్ గ్యాస్ కంపెనీలో పనిచేస్తున్న 9 మంది గ్యాస్ డెలివరీ కార్మికులకు యాజమాన్యం అక్రమంగా తొలగించడంపై ఐఎఫ్టీయు ధర్నా నిర్వహించారు. 10 సంవత్సరాల నుండి జీతాలు చెల్లించకపోగా వారి దగ్గర నుండి సిలిండర్ను 5 రూపాయలు టిప్పు వసూలు చేయడం చాలా దురదృష్టకరమని జీతాల కోసం లేబర్ ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని కంప్లైంట్ పెండింగ్లో ఉండగా 10 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను తొలగించి పోటీ కార్మికులతో పనిచేయించుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం ఈయన సంవత్సరం కిందట మాకు జీతాలు పెంచుతానని చెప్పేసి అగ్రిమెంట్ ఇచ్చాడు. 9 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మళ్ళీ సంవత్సరం గడువు అడిగాడు, జీతాలు ఇస్తానని చెప్పేసి అగ్రిమెంట్ రాసినప్పటికీ కూడా అగ్రిమెంట్ని పక్క పెట్టేసి ఈ రోజున అసలు కార్మికులే కాదు మా దగ్గర మీరు పనిచేయలేదని చెప్పేసి కార్మికులు తొలగించి వేరే వాళ్ళని పెట్టుకుని పనిచేసుకుంటున్నాడు. ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యే గారిని అడిగాం, ఉప ముఖ్యమంత్రి గారిని అడిగాం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ అధికారులందరిని అడిగితే వాళ్ళందరూ పిలిచినప్పటికీ కూడా ఇతను చర్చలకు రావట్లేదు, వాళ్ళ మాట కూడా వినట్లేదు. ఇతను లేబర్ ఆఫీసర్ పిలుస్తుంటే లేబర్ కోర్టుకి ఆ వాయిదాలు కూడా అటెండ్ కావట్లేదు. ఇతను ఏమంటున్నాడంటే దొంగరకాటలు తయారు చేసి ఎవరో నలుగురు పనిచేస్తున్నారు మాకు, వాళ్ళు వేరే వాళ్ళు వాళ్ళకి జీతాలు ఇస్తున్నారని చెప్పేసి అబద్ధపు రికార్డులు తయారు చేసి లేబర్ కోర్టుకి ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇక్కడ మీరు కాల్తో ఎంక్వైరీ చేయండి. వీళ్ళ 9 మంది కార్మికులు 10 సంవత్సరాల నుంచి ఇదే కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ చుట్టుపక్కల అందరికీ కూడా తెలుసు, ఇక్కడ కస్టమర్లు అందరికీ కూడా తెలిసి వాళ్ళు తెలిసినప్పటికీ కూడా వీళ్ళు అసలు ఎలా మాకు తెలియదని చెప్పేసి నమ్మించే ప్రయత్నం ఆర్డర్ చేస్తున్నాడు. రవీంద్ర ఇండియన్ గ్యాస్ కంపెనీలో కార్మికులు 10 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు, ఒక రూపాయి కూడా జీతం చెల్లించట్లేదు. చట్ట వ్యతిరేకంగా కార్మిక వ్యతిరేకంగా యాజమాన్యం అనుసరిస్తూ ఉన్నారు. ఆయన ఉన్నత చదువులు చదివి డాక్టర్ అయ్యుండి కూడా కార్మిక చట్టాలను తొంగలో దొక్కి కార్మికుల శ్రమను దోసుకుంటూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 2018 నుంచి కార్మికులు సంఘం పెట్టుకున్నారు, మరి వాళ్ళు ప్రతి సిలిండర్ మీద 5 రూపాయలు యజమానికి చెల్లించాల్సి వచ్చేది. ఆయన జీతాలు ఇవ్వకపోగా కస్టమర్లు ఇచ్చే టిప్పు నుంచి ఒక 5 రూపాయలు టిప్పు తీసుకోవడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. నేను మాది ఎరపోదూరం, నేను ద్రాక్షారామ రవీందర్ ఇండియన్ గ్యాస్లో గ్యాస్ కార్మికుడిగా పనిచేస్తున్నాను. 10 సంవత్సరాలు మేము పనిచేస్తుంటే ఓనర్ మాకు జీతాలు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా పనిచేస్తున్నాడు. మేము 2 సంవత్సరాల కిందట సంఘం పెట్టుకుని వాండగారిని జీతాలు అడగ్గా రామచంద్రపురం లేబర్ అధికారి సమక్షంలో సంవత్సరం కిందట నాకు సంవత్సరం టైం ఇవ్వకుండా మీకు జీతాలు ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. దానికి మేము అంగీకరించి సంవత్సర కాలం పాటు యాజమాన్యానికి మేము అగ్రిమెంట్ టైం ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 8వ తారీఖుకి అతను రాసిచ్చినటువంటి అగ్రిమెంట్ టైం పూర్తయింది. కావున మళ్ళీ మన లేబర్ అధికారుల సమక్షంలో యాజమాన్యాన్ని కార్మికులుగా మమ్మల్ని పిలిచి జీతాల సమస్య గురించి ఏసీఎల్ మేడం గారు అడగడం జరిగింది. 3 వాయిదాలకి ఆయన హాజరు కాగా 4వ వాయిదాకు వచ్చి వీళ్ళు నా కార్మికులు కాదు, వీళ్ళు ఎవరో నాకు తెలియదు, నా ఒక వర్కర్లు వేరేగా ఉన్నారు, వాళ్ళకి నేను 11 వేలు జీతాలు ఇస్తున్నాను, వీళ్ళ వారిని వీళ్ళని ఇప్పటి వరకు చూడలేదని చెప్పేసి లేబర్ అధికారుల సమక్షంలో చెప్పడం కూడా జరిగిందండి.